గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమృత్ పథకం పైలాన్ను ఆవిష్కరించారు. పీఎంఏవై పథకం కింద గృహ నిర్మాణ పథకానికి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఏపీ కళ సాకారం కావాలంటే స్వచ్ఛ చిలకలూరుపేట పూర్తి కావాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిలకలూరుపేటలో 25,000 మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. పరిశుభ్ర నగరాల్లో విశాఖకు 5వ స్థానం రావడం సంతోషకరమన్న ఆయన, వివిధ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ చిలకలూరుపేట పరిశుభ్రంగా లేదు, సరిగా ఉండడం లేదు చెప్తే, నేనే ఇక్కడికి వచ్చి ఆ రోజు చూసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథం నడిపించాం. ఈరోజు చిలకలూరుపేటలో మీరు చూసినప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇక్కడే పెట్టారు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. ఈ రెండు కావాలంటే స్వచ్ఛ చిలకలూరుపేట తయారైతే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ దిశగా మీరు ముందుకు పోతున్నారు. 20,500 మరుగుదొడ్లు ఇటీవల కాలంలో కట్టారు. చిలకలూరుపేట మున్సిపాలిటీని స్వచ్ఛ చిలకలూరుపేటగా చేయడమే కాకుండా ఓడిఎఫ్ గా చేశారు. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మీరు చేయగలిగారు. నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నాను. జిల్లాలో సత్యనపల్లిలో ప్రారంభమైంది నరసరావుపేట, ఇప్పుడు చిలకలూరుపేట. రేపు రాబోయే రోజుల్లో జిల్లా అంతా కూడా మరుగుదొడ్లు కట్టుకుని ఈ జిల్లాని ఓడిఎఫ్ గా మనం డిక్లేర్ చేసుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రం, నగరం స్వచ్ఛంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. గుంటూరు తర్వాత చిలకలూరుపేటకే ఎక్కువ వీళ్లు మంజూరు చేసినట్టు చెప్పారు ఆయన. స్వచ్ఛ చిలకలూరుపేట కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు అభివృద్దే ప్రధానాంశంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి టాయిలెట్ చాలా అవసరం. మనసు పరిశుభ్రంగా ఉండాలా, మనిషి పరిశుభ్రంగా ఉండాలా, ఒళ్ళు, కళ్ళు, ఇళ్ళు, బళ్ళు, గుడి, మడి, ఇరుగు, పొరుగు అందరూ కూడా పరిశుభ్రంగా ఉండే అలవాటు మనందరం చేసుకోవాలా. ఇది ఒకరోజుతో పోయే పని కాదు, రోజు పరిశుభ్రంగా ఉండాలా. లేకపోతే గెడ్డం ఉందనుకోండి, ఈ గెడ్డం రోజు గీయాలా, గీయకపోతే ఏమవుతుంది? నేను ఇప్పుడు గీయను, మళ్ళా వచ్చే సంవత్సరం 2వ తారీఖు గీస్తాను, సంవత్సరానికి ఒకసారి అంటే మధ్యలో సాధువుగా తయారైపోయే అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు మన ఒళ్ళు, మన పళ్ళు ఏ విధంగా తోముకుంటామో, శుభ్రం చేసుకుంటామో, అలాగే మన ఇళ్ళు, మన గుళ్ళు, మన పరిసరాలు, మన మందిరం, మన మసీదు, మన గురుద్వారా, మన చర్చి, మన ప్రాంగణం, మన స్కూలు, మన ఆలయం, వీటన్నిటిని కూడా పరిశుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో మొత్తం భారతదేశాన్ని 2019 నాటికి స్వచ్ఛ భారతం చేయాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం యొక్క రూపురేఖలు మారుతూ ఉన్నాయి. పూర్తి పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రభాగంలో నిలబడడం కోసం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఢిల్లీలో మోడీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, మోడీ బాబు ఇద్దరు యొక్క జోడీ కూడా ఈ దేశానికి, రాష్ట్రానికి మరెంతో అభివృద్ధిగా ముందుకు వెళ్లాలని కోరుతా ఉన్నాను.